ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు, బెరకా బ్లెస్సింగ్స్, బెరకా ఆశీర్వాదములు. అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము యిర్మీయా పుస్తకము 5:20-22. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి, కన్నులుండి చూడకయు చెవులుండి వినకయునున్న వివేకములేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చెబుతున్న మాట కన్నులుండియో చూడకయు చెవులుండియో వినకయో ఉన్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి అని అంటున్నాడు. మానవుడు శరీర సంబంధముగా కన్నులు ఉన్నాయి, శరీర సంబంధముగా మరి చెవులున్నాయి, కానీ కన్నులుండి చూడట్లేదు, చెవులుండి వినట్లేదు. ఏమి చూడట్లేదు, ఏమి వినట్లేదు అని అంటే దేవుణ్ణి చూడట్లేదు, దేవుని మాట వినట్లేదు. ఈ శరీర సంబంధమైన కన్నులతో లోకమునంతా చూస్తున్నాడు, కానీ లోకమును సృష్టించిన సృష్టికర్తను చూడట్లేదు. ఈ చెవులుండి లోక సంబంధమైన ప్రతి మాట వింటున్నాడు, కానీ సృష్టికర్త అయిన దేవుని మాట వినట్లేదు. అందుకే వివేకము లేని మూడులారా అని అంటున్నాడు. అంటే వివేకము కలిగినటువంటి వాడు ఎవడు అని అంటే దేవుణ్ణి చూసేవాడు, దేవుని మాటను వినేవాడు. దేవుడంట ఆకాశము నుండి యెహోవాను ఎవరు వెతుకుతారా అని దేవుడు వెతుకుతున్నాడంట. దేవుణ్ణి ఎవరు కనుక్కుంటారా అని చూస్తున్నాడంట. తనను ఎవరు వెతుకుతున్నారు, తనను ఎవరు చూస్తున్నారు, తన కొరకు ఎవరు ఆశిస్తున్నారు, ఎవరు ప్రార్థిస్తున్నారు, ఎవరు ఆధారపడుతున్నారు, ఇవన్నీ చూసే దేవుడు మన దేవుడు. ఆయనకిష్టం తన పిల్లలు తన మీద ఆధారపడ్డము, ఆయనకిష్టం తన పిల్లలు తన మాట వినడము ఆయనకు ఇష్టం. అందుకే వివేకము కలిగిన వాడు ఎవడు అని అంటే దేవుని వెతికేవాడు, దేవుని మాటను వినేవాడు. వివేకము లేని మూడులారా అని అంటున్నాడు. అంటే దేవుణ్ణి చూడని వాడు, దేవుని మాటను వినని వాడు వివేకము లేని మూడులతో దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. ఈ మాట వినుడి, సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేక ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించాడు. మనము సముద్రము దగ్గరికి వెళ్ళినప్పుడు, బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చిన్న చిన్న అలలు చూసే మనం భయపడతాం, కానీ సముద్రం మధ్యలోనికి వెళ్ళినప్పుడు ఆ అలలు భీకరముగా ఉంటాయి, ఎగిసెగిసి పడతాయి, పెద్ద పెద్ద మరి ఓడలనే అవి ముంచేస్తూ ఉంటాయి కొన్ని సందర్భాలలో. అయితే ఇంత ఎగిసి పడుతున్న అలలు, ఇంత ఘోషిస్తున్న సముద్రము మరి రేవు ఒడ్డు దగ్గరికి వచ్చేటప్పటికీ అక్కడ ఆగిపోతుంది. కారణం ఏంటంటే దేవుడు దానికి నిత్య నిర్ణయము విధించాడు. ఆ అలలతో సముద్రముతో చెబుతున్నాడు, నీవు ఈ ఇసుకను నేను ఇక్కడ ఏర్పాటు చేశాను, నీవు దీనిని దాటి రావద్దు అని దేవుడు దానికి ఒక నిర్ణయం విధించాడు. ఇప్పుడు సముద్రం ఏం చేస్తుందనంటే దేవుడి మాటకు లోబడుతుంది. అంటే సముద్రం ఏంటి ఇప్పుడు? వివేకము కలిగినటువంటిది. చూడండి, ఏలియాకి మరి కాకోలము, ఆహారము, మరి రొట్టె, మాంసము తీసుకుని వెళ్ళింది. అంటే ఇప్పుడు కాకి ఏంటంటే వివేకం కలిగింది. ఎందుకనంటే అది దేవుని మాటను విన్నది. గాడిద మాట్లాడింది, అంటే అది వివేకం కలిగింది, దేవుని మాటను అది విన్నది. ఇలా బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ప్రకృతి కానివ్వండి, జంతువులు కానివ్వండి, అవన్నీ దేవుని మాటకు లోబడినవి ఉన్నాయి, అంటే వివేకం కలిగినవి. కానీ మనుషుడు వివేకం లేకుండా మూఢత్వంలో ఉంటున్నాడు, దేవుని మాట వినకుండా. సముద్రము అంత భయంకరంగా ఘోషిస్తూ అంత అలలు ఎగిసి పడుతున్నప్పటికీ కూడా అది ఆ బీచ్ దాటి రావట్లేదు, ఆ ఒడ్డు దాటి రావట్లేదు. అక్కడ ఇసుకను దేవుడు నిర్ణయించాడు, ఇదిగో సముద్రమా, నువ్వు ఎంత ఎగిసిపడినా దీన్ని దాటి రావద్దు. ఒకవేళ అది బయటకు వచ్చిందంటే దేవుడు అనుమతిస్తున్నాడు, అదే మనం సునామీ అని అనుకుంటున్నాం. అలాంటి నాకు మీరు భయపడరా, నా సన్నిధిని మీరు వణకరా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆకాశమును, భూమిని, భూమిలో ఉన్న సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్తకి మనం భయపడుతున్నామా? ఉద్యోగానికి లేటుగా వెళ్తే బాస్ తిడతాడని బాస్కు భయపడుతున్నాం, కానీ ఈ సృష్టికర్తకు మనం భయపడట్లేదు. స్కూల్కి టైంకి వెళ్ళకపోతే ఎండలో నీళ్ళ డౌన్ చేయిస్తారని చెప్పి టీచర్స్కి భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడట్లేదు. సమయానికి వెళ్ళకపోతే ట్రైన్ ఫ్లైట్ వెళ్ళిపోతుందని దానికి భయపడుతున్నారు, కానీ సృష్టికర్తకు భయపడట్లేదు.
మీరు నా సన్నిధిని వణకరా. సృష్టికి వణుకుతున్నారు, సృష్టికి భయపడుతున్నారు, కానీ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన నాకు మీరు భయపడరా? అంటే వివేకం కలిగి నువ్వు జీవిస్తున్నావా, వివేకం లేకుండా మూఢుడిగా నువ్వు ఉంటున్నావా? దేవుణ్ణి చూడు, దేవుని మాటను విను, ఇదే మనకు విధి. సొలొమోను రాస్తున్నాడు, ఆయన మాట వినడం తప్ప ఇంకా మనకు మరొక విధి లేదు. ఆ మాట వింటే మనకు ఆశీర్వాదం. అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట విని నేడాల నీకు ఎంత మేలు అని అంటున్నాడు. నిజమే, దేవుని ప్రేమింపులారా, మన జీవితంలో దేవుని మాట మనం ఖచ్చితంగా వినాలి. అదే మనకు ఆశీర్వాదం. అటువంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.